దేశంలో రైతుల తుఫాన్ రాబోతుందని కేసీఆర్ చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే మళ్ళీ మహారాష్ట్ర రానని ప్రకటించారు. అలాంటి పథకాలు అమలు చేయనంత వరకు వస్తూనే ఉంటానని చెప్పారు. ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్రావు దొండే సహా మరాఠా నేతలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. आपकी सक्रिय भूमिका थी. संभाजी नगर से आते हैं, आपका स्वागत है, अभिनंदन है. पीएस गवले यशपाल भिंगे जी हमारे बीच में हैं, नांदेड़ से एक्स एमपी कंटेस्टेंट रह चुके. महाराष्ट्र दलित इबंधन केसीआर తెలిపారు. తెలంగాణలో దళిత బంధు అమలు చేస్తున్న మహారాష్ట్రలోనూ దళిత బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 54 ఏళ్లు, బీజేపీ 14 ఏళ్ల పాటు పాలించి ఏం చేశాయని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి. అమెరికా చైనా కంటే నాణ్యమైన భూమి ఉందన్నారు. ఏటా 40,000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. जो कोयला भगवान ने दिया, बीच में हमारे राजनेता, हमारे प्रधानमंत्री, हमारे मुख्यमंत्री बीच में अड़चन बन बैठे हैं. बस ये राज आप जान जाइए. देखिए एक बात है, केसीआर एक बार आके गया नांदेड़ में, गुलाबी झंडा एक ही बार आके गया, एक ही लहर. क्या आ गया? किसान को 6,000 रुपए आ गया बजट में. आया? आया कि नहीं आया? पहले क्यों नहीं आया भाई? पहले क्यों नहीं दिया? अब समझ जाओ इसमें गुलाबी झंडा में क्या ताकत है. पहले क्यों नहीं दिया मैं पूछ रहा हूं. ये 6,000 भी देने का ढंग कैसा? अंगार पे पानी छिटकते ना, इस तरह बीक डाला जैसा. नहीं चाहिए हमें 6,000 रुपये, हमें चाहिए 1 एकड़ में 10,000 रुपये निवेश के लिए. चाहिए कि नहीं चाहिए? लड़ेंगे इसके लिए. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్ చేయించినట్లు కేసీఆర్ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగరాలన్నారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి చూపిస్తానని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు.